बीजेपी सीनियर अधिष्ठानं जलकिच्चिंदी एंपीलतो सहा सीनियर असेंब्ली बरिलो निलवाल्सिंदे अनि स्पष्टं चेसिंदी असेंब्ली एन्निकल्लो गट्टी पोटी इव्वालंटे सीनियर्लु पोटी चेयाल्सिंदेननि अधिनायकत्वं तेल्चि चेप्पिंदी अयिते एम्मेल्येगा पोटी चेसेंदुकु सीनियर्ल विमुखत चूपिस्तुन्नट्लु तेलुस्तोंदी मोडी हवालो एंपीलुगा ईजीगा गेलवोच्चनि सीनियर्लु भाविस्तुन्नारु ముందే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో సీనియర్లు ఎంపీలు ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే పార్లమెంట్ ఎన్నికల్లో ఛాన్స్ కోల్పోతామన్న భయంలో నేతలు ఉన్నారు కమరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ సుమిత్ర రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒక ప్రయోగాన్ని చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది దీనికి కేంద్రం అధిష్టానం బీజేపీకి ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేసాది ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ పెద్ద ఎత్తున గెలవాలి అంటే ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు అదే విధంగా అధ్యక్షుడు కేంద్ర మంత్రితో పాటు ప్రముఖ నాయకులందరూ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలి అప్పుడే బీజేపీకి బలమైనటువంటి అభ్యర్థులుగా నిలిచే అవకాశం ఉంటుంది గెలిచే స్థానాలు కూడా ఎక్కువగా ఉంటాయన్న ఉద్దేశంతో కేంద్ర నాయకత్వం తెలంగాణ పార్టీకి ఒక ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అదే విధంగా పార్టీ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మిగతా ముఖ్య నాయకులందరూ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలి అంటే తెలంగాణలో ముందస్తుగానే అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అంటే బండి సంజయ్ అదేవిధంగా అరవిందు అదే సోయం బాబురావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ముఖ్య నేతలైనటువంటి వాళ్లతో పాటు అందరూ అసెంబ్లీ బరిలో పోటీ చేయవలసిన అవసరం ఉంది అన్నటువంటి కేంద్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది అయితే వీళ్ళందరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే తమకు పార్లమెంటులో పోటీ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది అసెంబ్లీలో ఓడే అవకాశాలు కూడా ఉండడం వల్ల వాళ్ళు ముందుకు రావడం లేదని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నటువంటిది గత కొద్ది రోజులుగా బీజేపీ చెప్తా ఉంది అయితే అధికారం చేపట్టాలంటే ముఖ్య నాయకులందరూ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలి అన్నటువంటి విషయాన్ని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది అయితే పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు నుండి కాకుండా కరీంనగర్ అసెంబ్లీ నుండి పోటీ చేయాలి అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటు నుండి కాకుండా అంబర్పేట అసెంబ్లీ నుండి పోటీ చేయాలి అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు ముషిరాబాద్ నుండి పోటీ చేయాలి అరవిందు నిజామాబాద్ పార్లమెంటు నుంచి కాకుండా అక్కడ ఆర్మూర్ కానీ బాన్స్వాడ కానీ అక్కడ నుండి పోటీ చేయాలి అదేవిధంగా ఇందులోకి వచ్చినటువంటి మిగతా నాయకులు బూర నర్సేగౌడ్ కావచ్చు అదేవిధంగా కొండ విశ్వేశ్వర రెడ్డి లాంటి నేతలు కూడా పార్లమెంటుకు పోటీ చేసే అవకాశాలు లేవని చెప్తుంది ముఖ్యంగా బూర నర్సేగౌడ్ ఆలేరు లేదు అంటే మరో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కొండ విశ్వేశ్వర రెడ్డి రాజేందర్ నగర్ లేదా పరిగి నుండి అసెంబ్లీ బరిలో నిలవాల్సిన పరిస్థితులు ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే తమకు అంటే గెలిచే అవకాశాలు ఉండడం వల్ల పార్టీ బలమైనటువంటి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులను పోటీ చేయవలసిన అవసరం ఉందన్నటువంటిది పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తూ ఉంది అయితే పార్టీ ఆదేశాలను కొంతమంది నాయకులు అంటే పార్లమెంటుకు పోటీ చేసే నాయకులు అంటే అసెంబ్లీకి పోటీ చేయడానికి ఇష్టపడడం లేదు ప్రధానంగా అసెంబ్లీలో పోటీ అక్కడ పార్టీ అధికార పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళు బలమైన అభ్యర్థులు ఉన్నారు అదేవిధంగా బీజేపీకి అసెంబ్లీలో కొంత ఓట్ బ్యాంక్ తక్కువగా ఉంటుంది పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తే మోడీ హవాలో గెలిచే అవకాశం ఉంది కేంద్రానికి అంటే బీజేపీకి ఓట్లేసే సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది ఓటర్లు కేంద్రంలో బీజేపీని అదేవిధంగా కాంగ్రెస్ను జాతీయ పార్టీలను బలపరిచే అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల పార్లమెంటుకు పోటీ చేస్తామన్నటువంటి ఉద్దేశం వ్యక్తం చేస్తున్నారు అయితే దీన్ని అధిష్టానం మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది ఖచ్చితంగా ఎంత పెద్ద నాయకుడైనా కూడా అసెంబ్లీలో పోటీ చేయవలసిందే అసెంబ్లీ పోటీ చేసిన తర్వాత గెలిచిన తర్వాత పార్లమెంటు కొత్త నాయకులను సూచించే అవకాశాలు ఉంది అదేవిధంగా అందులో తర్వాత కొంతమందిని రాజీనామా చేసి కూడా మళ్ళీ తిరిగి పార్లమెంటు అసెంబ్లీ నుంచి తీసుకొని పార్లమెంటుకు పోటీ చేసే అవకాశాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మొత్తంగా బీజేపీ ఇక్కడ తెలంగాణలో అధికారం రావాలి భారీ సంఖ్యలో సీట్లు సాధించాలి అంటే ఈ ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కేంద్ర నాయకత్వం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి సూచనలు ఆదేశాలు కూడా చేసినట్టు తెలుస్తూ ఉంది మొన్న కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో అనుకోని విధంగా బీజేపీ చాలా భారీ స్థాయిలో నష్టపోవడం వల్ల తెలంగాణలో తన బలాన్ని నిరూపించుకోవాలి భారీ సంఖ్యలో సీట్లు సాధించాలన్నటువంటి లక్ష్యంతోనే బీజేపీ పనిచేస్తుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కావచ్చు ముఖ్య నాయకులు కావచ్చు అసెంబ్లీకి పోటీ చేయడానికి ఇష్టపడడం లేదు అయితే బీజేపీ నాయకత్వం కూడా జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీలోకి ముఖ్య నాయకులు అంటే బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వాళ్ళందరూ పార్టీలో
పార్టీలో చేరుతారనుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళందరూ ఎప్పుడు ఎవరు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్య నాయకులు పార్టీ కోసం పనిచేసే నాయకులకు మొదట ఈ స్థానం కల్పిస్తుంది. ఇప్పటికే చాలా మంది అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల్లో తమ పని చేసుకోవాలన్నటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజల్లోకి వెళ్ళవలసిన అవసరం కూడా ఉందన్నటువంటి విషయాన్ని కూడా జాతీయ నాయకత్వం చాలా సీరియస్గా చెప్తుంది. వీళ్ళు కేవలం పార్టీ కార్యాలయాలకు పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్ళాలి, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కూడా కొంత సూచనలు కూడా చేసింది. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు వెళుతూ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్పింది. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, మిగతా నాయకులు కూడా పార్లమెంటుకు పోటీ చేసే అవకాశాలు ఉన్నటువంటి సమాచారం కూడా ఉంది. మొత్తంగా పెద్ద నాయకులు, ముఖ్య నాయకులు, పార్లమెంట్ సభ్యులు, అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు కూడా పార్లమెంటు కాకుండా అసెంబ్లీలో పోటీ చేసే అవకాశాలే ఉన్నాయన్నటువంటిది అధిష్టానం చెప్తా ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.